ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటున్నాను, వెబ్సైట్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. నేను వెబ్సైట్కి డెవలప్ చేసే ఫైల్స్ అన్నీ కూడా నేను దీనిలో పెట్టుకుంటాను అన్నమాట. ఓకే, సో మనం కోడ్ రాయడానికి ఒక ఐడిఈ కావాలి. సో నేను సబ్లైమ్ టెక్స్ట్ అనే ఐడిఈని తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇది ఈ వెబ్సైట్ అని ఉంది కదా, సో ఈ ఫోల్డర్ని డ్రాగ్ చేస్తున్నాను అన్నమాట దీని మీదకి. అప్పుడు మనకి ఇలా వస్తుంది. ఓకే, సో మనం ఈ ఐడిఈలోనే ఇంకా కంటిన్యూ చేస్తాం వర్క్ అంతా. ఇప్పుడు నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను, న్యూ ఫైల్. ఈ ఫైల్ నేమ్ నేను సేవ్ చేసుకుని కంట్రోల్ ఎస్ అనేది సేవ్ చేస్తామన్నమాట విండోస్లో, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఫస్ట్ పేజ్ మనకి ఎప్పుడు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉండాలి. సో బ్రౌజర్ ఎప్పుడు కూడా అన్ని ఫైల్స్లో నుంచి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ని ఫస్ట్ పేజ్ అంటే హోమ్ పేజ్గా మనకి చూపిస్తుంది అన్నమాట. సో సిఎస్ఎస్ పాపులర్ ఫ్రేమ్వర్క్ అయిన బూట్ స్ట్రాప్ నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను. బూట్ స్ట్రాప్ నేను ఎందుకు యూజ్ చేసుకుంటున్నాను అంటే, హెచ్డిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, జైక్వరీ ఇవన్నీ ఈ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని ఇండివిజువల్గా కోడ్ రాసుకునే బదులు మనం బూట్ స్ట్రాప్ యూజ్ చేసుకోవడం వల్ల తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్లోనే ఎక్కువ అవుట్పుట్ని మనం చూపించవచ్చు. అండ్ ఇది మొబైల్ ఫస్ట్ రెస్పాన్సివ్నెస్ ఉంటుంది. ఎలాంటి డివైస్ ఓపెన్ చేసినా కూడా ఈజీగా వెబ్సైట్స్ అన్నీ కూడా ఫిట్ అయి ఓపెన్ అవుతాయి. అండ్ ఇది బ్రౌజర్ కంపాటిబిలిటీ ఉంటుంది. ఎలాంటి బ్రౌజర్లో ఓపెన్ చేసినా కూడా ఈజీగా వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి ఇష్యూస్ లేకుండా. అండ్ ఇది ఓపెన్ సోర్స్. మనం ఫ్రీగానే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డాక్యుమెంటేషన్ చదువుకొని ఫ్రీగా మనం కోడ్ లోపలికి యూజ్ చేసుకోవచ్చు. మనం లైసెన్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఫాస్ట్గా డెలివర్ చేయగలం తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్లోనే అండ్ స్పీడ్గా ఉంటుంది. అందుకని నేను బూట్ స్ట్రాప్ని ప్రిఫర్ చేస్తున్నాను. బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ని యూజ్ చేసుకోవడం వల్ల మనం గ్రిడ్ సిస్టమ్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ టెక్స్ట్ పొజిషనింగ్, స్పేసింగ్, సైజింగ్, కలర్స్, ఇమేజెస్, షాడోస్ ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అలానే మనం ఫార్మ్స్ కానీ, టేబుల్స్ కానీ, కార్ట్స్, ప్రోగ్రెస్ బార్స్, అలర్ట్స్, నావ్ బార్, బటన్స్, పేజినేషన్స్, బ్యాడ్జెస్ ఇవన్నీ కూడా బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ని యూజ్ చేసుకోవడం వల్ల ఈజీగా డెవలప్ చేయొచ్చు. అలానే మనం బూట్ స్ట్రాప్ జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తే మనకి క్యారోసెల్ స్లైడర్ అనేది ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ కొలాప్సిబుల్ అకార్డియన్ అనేది పెట్టచ్చు. మోడల్ పాపప్స్ అనేవి యూజ్ చేయొచ్చు. టూల్ టిప్స్ యూజ్ చేయొచ్చు. పాప్ ఓవర్స్ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం బూట్ స్ట్రాప్లో ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఈ బూట్ స్ట్రాప్ వెబ్సైట్ లోపలికి వెళ్ళి సో ఇక్కడ డాక్యుమెంటేషన్ క్లిక్ చేస్తే, సో మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఉన్న కోడ్ మొత్తం కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసుకొని మీ ప్రాజెక్ట్ లోపలికి యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఎగ్జాంపుల్స్ లోపలికి వస్తున్నా. సో ఈ ఎగ్జాంపుల్స్లో నేను ఇక్కడ కెరోసిల్ అని ఉంది. సో ఈ కెరోసిల్ని నేను యూజ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఈ కెరోసిల్ అనే వెబ్సైట్ ఉంది కదా, సో దీన్ని మనం డెవలప్ చేయాలి అనుకుంటున్నాము. దీన్ని ఏం చేస్తానంటే వ్యూ పేజ్ సోర్స్ కొడతాను. వ్యూ పేజ్ సోర్స్ కొట్టినప్పుడు మనకి కోడ్ అంతా ఇలా విజిబుల్ అవుతుంది. ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అన్నీ వచ్చేసినాయి. ఇంకా సిఎస్ఎస్ కోడ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడికి వస్తే ఇదంతా కూడా సిఎస్ఎస్. ఈ టెంప్లెట్కి సంబంధించిన సిఎస్ఎస్ అది. సో ఇక్కడ ఇది ఉంది కదా, బూట్ స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ అనేసి. సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఇదంతా కూడా సిఎస్ఎస్ అనమాట. సో ఇదంతా సిఎస్ఎస్ అంతా వాడు రాసున్నాడు ఆల్రెడీ. సో జస్ట్ మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ క్లాసెస్ అన్నీ, కెరోసిల్ స్లైడ్ అండ్ కెరోసిల్ ఐటమ్ అండ్ ఇక్కడ వచ్చేసి కాల్ ఎల్జీ 4 రో కంటైనర్. సో మనం డైరెక్ట్గా క్లాసెస్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మనం దీనికంటూ సిఎస్ఎస్ స్పెసిఫిక్గా రాయనవసరం లేదు. ఓకే, సో ఈ కోడ్ అంతాని నేను కంట్రోల్ ఏ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, కంట్రోల్ సి కాపీ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసుకుంటున్నా అండ్ సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వెబ్సైట్ చూడండి అలా అనిపిస్తుందో. సో ఇది ఇలాగ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి సిఎస్ఎస్ అనేది లేదు. సో సిఎస్ఎస్ అనేది కూడా తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడికి వచ్చి కెరోసిల్ డాట్ సిఎస్ఎస్ అనేది కదా, సో దీన్ని ఓపెన్ చేసి కంట్రోల్
క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేసి దీన్ని కాపీ చేసుకొని నా ఫోల్డర్ లోపలికి వెళ్ళి నేను న్యూ ఫైల్ న్యూ ఫోల్డర్ సిఎస్ఎస్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను. సిఎస్ఎస్ అనే ఫోల్డర్ లోపల న్యూ ఫైల్ పేస్ట్ చేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకొని దీనికి సో స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేసి ఒక నేమ్ ఇస్తున్నా. సో ఇది సిఎస్ఎస్ ఫోల్డర్ లోపల స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ హెచ్టిఎంఎల్ లోపలికి వెళ్ళి నేను ఇక్కడ కరాసిల్ డాట్ సిఎస్ఎస్ ఉంది కదా, దీన్ని నేమ్ చేంజ్ చేస్తున్నా స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని. సో ఇది ఫోల్డర్ లోపల ఉంది, అంటే సిఎస్ఎస్ ఫోల్డర్ లోపల స్లాష్ స్టైల్ డాట్ సిఎస్ఎస్లో ఉంది అని నేను దీనికి కరెక్ట్ పాత్ అనేది ఇస్తున్నాను అనమాట. అప్పుడు మనకి హెచ్టిఎంఎల్ అనేది అర్థం చేసుకుంటుంది సిఎస్ఎస్ ఫోల్డర్ లోపల స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది ఉంది, సో దాన్ని కాల్ చెయ్యి అని అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, సో చూసారు ఎలా కనిపిస్తుందో. సో మనం టూ వేస్ని యూస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ లోపలికి బూట్ స్ట్రాప్ని యూస్ చేసుకోవచ్చు.